బ్యాడ్గా బిహేవ్ చేశాడా? ఈ చెల్లి గురించి నీకు తెలియదక్కా, ఎప్పుడో ఏదో అన్నాడు, అప్పుడే దానికి సమాధానం చెప్పా. చిత్ర, ఆర్ యూ ష్యూర్? ష్యూర్ అక్క. సరే, రిలాక్స్, రా కూర్చో. నేను వెళ్ళి నీకు జ్యూస్ తీసుకొస్తాను. అక్క, కొంచెం సేపు నాతో ఉండొచ్చు కదక్కా. పెళ్ళికి ముందు ఇవన్నీ చివరి క్షణాలు కదక్కా, ఒక మెమరీగా మిగిలిపోతుందని. పసిపిల్లల నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలనుందక్కా. కొత్తగా ఈ బాధ ఏంటో కానీ ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నానక్క. ఇంతకు మించిన అదృష్టం ఎవరికుంటుంది? అదృష్టం, మన లైఫే ఒక అదృష్టం చిత్ర. అఫ్కోర్స్ హర్డిల్స్ వస్తాయి, వాటిని అధిగమించాలి. ప్రాబ్లమ్స్ సహజం, మనం సాల్వ్ చేసుకోవాలి. ఫ్రస్ట్రేషన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ డిప్రెషన్. ఈ సొసైటీలో అసలు ఎవ్వరూ ఒంటరి కాదు. బంధువులు, స్నేహితులు, రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, మనిషికి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. సో సంతోషాన్ని, హ్యాపీనెస్ని వెతుక్కోవాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. పాపం బాగా అలసిపోయినట్టుంది, రిలాక్స్ అవని. ఇది చాలక్క, సారీ, నన్ను క్షమించండి. పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, మీరు నాకు ఎంతో ఇచ్చారు, నేను మాత్రం మీకివి మిగిల్చి వెళ్తున్నాను. వస్తాను అని రాకుండా ఎలాంటి ట్రిక్ ప్లే చేసినా ఆ వసంత్ గాడు వెళ్ళి రైలు కింద పడతాడు. దీనికోసం ఇలా వెతుకుతున్నావు? ఇదేనా చిత్ర, ఈ వేద అక్క నుంచి నువ్వు నేర్చుకున్నది? అక్క, చిత్ర, అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పు.